గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతారు. ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు, ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే, ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో ఒక చోట రావాలి. ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకసోటి జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎలా మనిషి ఎలాంటి వాడు అని అంటే పశ్చాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు భయము భక్తి ఏది లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే, ఈరోజు నిజంగా ఈ టీడీపీ సాక్షాత్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది. అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు, తప్పు జరిగింది అని తెలిసినప్పుడు, ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోటి దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి, ఈ రోజుకి కూడా తన అబద్ధాలు, తన దుర్బుద్ధి, తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అంటే, ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది. తను అంటాడు, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట, జగన్ రెడ్డికి బావ అంట ధర్మారెడ్డి. ఆశ్చర్యం, అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు. అసలు అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామ అండ కరుణాకర్ రెడ్డి. ఇంకా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాలి దేవుడు అంటే, భక్తి ఉండాలి దేవుడు అంటే. వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు, పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుని అక్షింతలు వేస్తే, నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి, ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్, ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డు పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపర్, ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబ్ ఇస్ ఆన్ సేస్ సుప్రీంకోర్టు. టైమ్స్ ఆఫ్ ఇండియా, కీప్ గాడ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ ఏ సుప్రీంకోర్టు ఆన్ తిరుమల లడ్డూరో. హిందూ, కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సుప్రీంకోర్టు టెల్స్ నాయుడు అని
బిజినెస్ స్టాండర్డ్, తిరుపతి లడ్డూరో, కీప్ గాడ్స్ అవే ఫ్రమ్.